తప్పదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఎక్కువ మాట్లాడినాం అనుకో ఇప్పుడు నేను ఇట్లా కదా వెంటనే రా వెంటనే ఈడీని పంపినరి సిబిఐని పంపినరి ఐటీని పంపినరి ఈయన సంగతి చూడుండ్రి వేట కుక్కల్లాగా ఆయన కింద ఉన్న సంస్థలను ఉసిగొల్పి ఇవాళ ప్రతిపక్షాల మీద దాడి చేయండి కేసులు పెట్టండి వాళ్ళని ఇరికియండి జైల్లో పెట్టండి అనే ఒక దిక్కుమాలిన పని తప్ప ఇంకో మంచి పని అయితే చేస్తలేడు ప్రధానమంత్రి భయపడేది లేదు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఇదే వరంగల్ జిల్లాలో జైలుకు పోయి వచ్చిన మేము ఎవ్వనయ్యకు భయపడం ఎంతటికైనా పోరాడతాం ఎంత పోరాడతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని మీ మీ వ్యవహారాన్ని దేశం మొత్తం చూస్తా ఉన్నది శ్రీలంకలో అక్కడి ప్రభుత్వమే చెప్పింది నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి మా ప్రభుత్వం దగ్గరకు వచ్చి మా అధ్యక్షన్ దగ్గరకొచ్చి ఆ దానికి పవర్ ప్రాజెక్ట్ ఇమని చెప్పి మా మీద ఒత్తిడి తెచ్చిండు అని శ్రీలంక ప్రభుత్వమే స్వయంగా చెప్పింది ఇలా నీతి పోజులు పోజలు కొడుతున్నావు కదా దమ్ముంటే దేశం ముంగటికి రా విచారణ జరిపించు దమ్ముంటే నిజానిజాలు తెలుసు ఇదేది చేయడు ఒక్కడే మంత్రం తెలుసు వాళ్ళకు హిందూ ముస్లిం హిందూ ముస్లిం అద్ద ఇంకోటి తెలియదు అందుకే మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఈ ప్రాంతంలో ఉన్న యువకులు ఈ ప్రాంతంలో ఉన్న అక్కలు చెల్లెళ్ళు మన మంచి కోసం మన సంక్షేమం కోసం మన బాగు కోసం ఆలోచించే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కాపాడుకోవడం భారత రాష్ట్ర సమితిని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం పనులు చేసుకుందాం ఇవాళ ఒకటే రోజు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేసుకున్నాం మీ నాయకులు చెప్పిన మిగతా పనులు కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుందాం ఉస్నాబాద్ ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు కొత్త కొండ అక్కడ వీరభద్రస్వామి గుడినది దానికి మంచి రోడ్డు కావాలని చెప్పినారు అది కూడా చేసుకుందాం తప్పకుండా చేసుకుందాం అట్లా చాలా ఉన్నాయి ఇంకా చేసుకోవాల్సినవి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మతం పేరు మీద మంటలు కులం పేరు మీద కుంపట్లు పిచ్చి పిచ్చి మాటలు ఇది కాదు మనకు కావాల్సింది ఇది కాదు మనకు కావాల్సింది ఇవాళ ప్రతి చిన్న అంశం ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు వరంగల్లో ఒక అమ్మాయి ఎంజీఎం కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి ఆ డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం సత్యవతక్కపోయింది పోయింది కవితమ్మ పోయింది ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు శంకర్ నాయక్ గారు పోయినారు అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా అందరి తరఫున పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున సంతాపం చెప్పడమే కాదు ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు నాలుగు చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ మేము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వాడు సైఫ్ కావచ్చు సంజయ్ కావచ్చు ఇంకోడు కావచ్చు ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లరమలర రాజకీయ విమర్శలు చిల్లరమలర మాటలు చిచోర మాటలు చిచోర పనులు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మంచి నాయకులు ఉన్నారు మీకు గన్పూర్లో రాజయ్య గారు ఉన్నారు శ్రీహరి గారు ఉన్నారు పల్లారాయేశ్వర రెడ్డి గారు ఉన్నారు మంచి నాయకత్వం ఇక్కడ ఉన్నది ఐకమత్యంతో మనం ముందుకు కదిలితే ఘనపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈ సంవత్సరంలో గులాబీ జెండా మాత్రమే గుర్తు తప్ప మరో జెండా ఎగరే లేదు తప్పకుండా ఆ దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కొన్ని జాయినింగ్స్ జాయినింగ్స్ ఉన్నాయి తెలంగాణ కొన్ని ఉన్నాయి దయచేసి రెండు వేల మూడు